మర్చిపోలేనటువంటి తీపి జ్ఞాపకం ఏదైనా ఉందా? అంటే మేము ఒకసారి మైనారిటీస్ సబ్జెక్ట్ మీద డిస్కషన్కి పిలిచారు. నేను చైర్మన్గా ఉన్నాను, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ బేగ్ గారు ఉన్నారు, అలాగే ఇంకో అతను నెల్లూరు ఆయన ఉన్నారు. వెళ్ళాం ఆ రోజు మేము వస్తామని చెప్పి స్వీట్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టి ఉంచాడు. ముస్లిమ్స్ కదా, బాగుంటుంది అన్నీ పెట్టేటప్పటికి. ఆ రోజు రంజాన్ మాసం, ఓకే, మాట్లాడుతున్న మాట అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. అన్నగారు తెలియదు పాపం, ఇప్పుడు ఏం తింటలేదంటే మీరు తినండి అని. ఓకే ఓకే, లేదు సరే రంజాన్ ఉపాసన నా ముందు తెలియదు కానీ దీన్ని న్యాయం చేయాలి కదా, నేనైనా న్యాయం చేయకపోతే బాగుంటుందని చెప్పి ఆయన తిన్నారు. ఓకే ఓకే, ఆ రకంగా పాపం చాలా ఆప్యాయత కలిగిన వ్యక్తి, చాలా హృదయం కలిగిన వ్యక్తి. అంటే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి ఎవరైతే వస్తున్నారో వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను ఉంచుతారు అక్కడ. దానిలో ఫస్ట్ తినిపించడంలో ఫస్ట్ ప్రభుత్వ పరంగా సప్లై చేసే ఉంటారు కదా, వాళ్ళకి ముందు చెప్పించుతారు. ఆ రకంగా అంటే పనిలో కూడా ఆయన చలుక్తులు వేస్తూ సరదాగా ఉంటారు, సీరియస్నెస్ కాకుండా. ఆయన మోముపై ఎప్పుడు మీరు సీరియస్ అనేది చూడలేదు సార్? అంటే సీరియస్నెస్ ఉండేది, ఎప్పుడైనా ఆయన మాట కాదని వ్యవహారం చేసినప్పుడు, ఎవరైనా తప్పుగా వ్యవహారం చేసినప్పుడు అప్పుడు సీరియస్నెస్ అయ్యేవారు. మనిషిలో ఆ గంభీరత్వంతో పాటు ఆ కోపం కూడా ఉంది. ఆయన కోపాన్ని చూస్తే ఇంకా మనం తట్టుకోలేము. ఆ రకంగా కోపం కార్యకర్తల మీద కానీ నాయకుల మీద ఎప్పుడు చూడట్లేదు. అంటే ముభావంగా ఉండి మనిషి ఫీలింగ్స్ అర్థమయ్యేది, చాలా సీరియస్గా ఉండేవారు. ఓకే సార్.